ఏదో మా నాన్నగారు వృద్ధులు జ్ఞాన సంపన్నులు అని సహించి భరిస్తూ ఉంటే ఆయన గారు ఆగడం ద్వంద్వ ప్రవర్ధనం అయిపోతుంది. నా చదువుకున్నంత మాత్రాన తలకడగా దద్దోజనం తిరుతారా? అలా తిరిగితేనే ఒక్కడికే తగులుతుందా? ఈ దేశంలో ఉన్న జనాభాలో 170 మంది తగులుతుంది. నీకు కూడా విసిరింది తాగా నువ్వు లోపలికడే అమ్మా వెళ్ళవే. మిరపకాయలు ఒకటి, తుకుమాల మిరపకాయలు, దౌర్భాగ్య మిరపకాయలు. వీటి నిమురుతుంటే కింద నుంచి పైదాకా ఒకటే మంట, నిమిలేవాళ్ళకి తెలుస్తుంది మంట, చూసేవాళ్ళకేం తెలుస్తుంది మంట. అయినా పెళ్లికి ముందే ఏమైనా పట్టుబట్టలు పసుపు కుంకాలు కొంటారు కానీ ఎండు మిరపకాయలు ఎవరన్నా కొంటారా? ఒకవేళ కొన్నా పెళ్లి పనులు చేత ఎండబెట్టిస్తారా? కలియుగం తనహో కలియుగం. నిమిలేవాళ్ళకి తెలుస్తుంది మంట, చూసేవాళ్ళకేం తెలుస్తుంది మంట. మిరపకాయలు కొడతాం కానీ మన పెళ్ళిళ్ళే ఆ మంటే ఈ మంట. అమ్మాయి పిశాచంలో ఉన్నా పర్వాలేదట, అలో లక్ష్మణ అమ్మ, అన్నమో రామచంద్ర అమ్మ పర్వాలేదట, అన్ని ఆగారాలు తెలిసిన అమ్మనే ఏమిటి సాట. ఏమిట్రా అలెగ్జాండర్, ఇరుగు పొరుగు అన్న తర్వాత మనతో పాటు మన కుటుంబంలో మిగతా మనుషుల మధ్య కూడా అవగాహన ఉండాలి కదరా. ఏమిట్రాడు అనేది ఇప్పుడు అవగాహన లేదంటావా? మన మధ్య ఉన్నంతగా మన పిల్లల మధ్య ఉండడం లేదు. పిల్లలను నువ్వే అంటున్నావుగా, మీ పిల్లలను మందలించు, నా పిల్లల్ని మందలిస్తాను. ఒక్క విషయం అడుగుతాను చెప్పు, నీకు సిగరెట్ కాల్చే అలవాటు ఉంది, చర్చిలో ఉన్నప్పుడు కాలుస్తావా? అక్కడేలా కాలుస్తామయ్యా, అది పవిత్రమైన స్థలం. పోనీ సినిమా హాల్లో అక్కడ కాల్చాం, అక్కడ ప్రొహిబిషన్ ఉంది కాబట్టి. ప్రొహిబిషన్ ఎందుకుంది? నువ్వు కాల్చే సిగరెట్ పొగ వల్ల ఇతరులకు ఇబ్బంది కలుగుతుందనేగా అది నేరం కింద జమకట్టబడింది. అలాగే నువ్వు చేస్తున్న అనాచార పనుల వల్ల పొరుగింటి వాళ్ళకి ఇబ్బంది కలుగుతున్నప్పుడు ఆ విషయంలో నువ్వు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందా లేదా? ఆచారి, ఆర్గ్యుమెంట్ అనేది ఊకే ఉయ్యాలంటిదిరా, ఎంత ముందుకు వెళ్తుందో అంత వెనక్కి వస్తుంది. నీ దేవాలయాల మీద భూతబొమ్మలు ఉన్నాయని తెలిసి కూడా గుళ్ళోకి ఎందుకు వెళ్తున్నావురా? వాటి మీద కంటే నీ దేవుడి మీద భక్తి ఎక్కువ కాబట్టి వాటి గురించి ఎలా పట్టించుకోవో మా విషయంలోనూ ఎందుకు రాని వాళ్ళు ఆలోచించావు? అంటే ప్రతి విషయంలోనూ మేము రాజీపడి పెట్టగాల్సిందే, అంతేగాని నీ అలవాట్లు మార్చుకో. ఎందుకు మార్చుకోవాలయ్యా? ఎవరు మారుతున్నారు కనుక మా ఇళ్ళలో పొద్దుపోయేదాకా నిద్రపు, నీ ఇళ్ళలో తూర్పు తెల్లవారకు ముందే లేచి మంత్రాలు సుప్రభాతాలతో మా చెవులు గుయ్యమంటూ ఇద్దరు రాకుండా చేస్తున్నారు. పొద్దు మంత్రాలు తర్వాత మీరు మారుకుంటారా? అంటే మీ పవర్ పోతే మమ్మల్ని పగల రెండు సంవత్సరాలు పడుతుంటారా? ఎవరది ఈ లొట్టు పెట్టిన పట్టారామేని ఇన్స్పెక్టర్ గారు అనుకుండా ఆర్డినరీగా ఇన్స్పెక్టర్ అన్నది ఎవరది? నీ గార్లు బ్రహ్మాండంగా ఉన్నాయి ఆ పట్టాభరామయ్య, అన్నట్టు నువ్వు బిఏ చదివావు కదా? అవును సార్. ఏ ఉద్యోగం దొరక్క నువ్వు గార్లు ఒత్తడం చూస్తుంటే పోలీస్ డిపార్ట్మెంట్ కి బ్రహ్మాండంగా పనికి వస్తావని అనిపిస్తుంది అయ్యా. అదే సార్, నాకు గార్లు ఒత్తడంలో నేర్పుంటే ఏ ఫైవ్ స్టార్ హోటల్ లో పనిచేయడానికి పనికి వస్తానేమో గాని పోలీస్ ఉద్యోగానికి ఎలా సూట్ అవుతాను సార్? ఆ రోజున మీరు చేసిన సహాయం తలుచుకుంటే ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు కావాలని ఈవేళే పేపర్ లో వచ్చింది. నువ్వు ఒక అప్లికేషన్ పడే రికమెండ్ చేసే పూచి నాది. గురూజీ, మీరు గురుపదేశం చేయకముందు నేను మెత్తమెత్తగా మినప్పిండిలా ఉండేవాణ్ణి, కానీ తర్వాత మీ ఉపదేశం అనే మూకుడులో వేగి వేగి ఈ ఉద్యోగంలో చండ శాసనం ఉండవండి అన్న బిరుదు కూడా పొందాను. చెప్పండి గురూజీ, మీకు గురుదక్షిణగా ఏం కావాలో? నా గురుదక్షిణ నువ్వేమి ఇవ్వక్కర్లేదు, కానీ నువ్వు అరెస్ట్ చేసిన ఆ ఇద్దరిని విడిచిపెట్టవయ్యా. ఆ ఇద్దరు వాళ్ళకి మీకు సంబంధం ఏంటి గురూజీ? అందులో అలెగ్జాండర్ అనేవాడు మా అబ్బాయి. మీ అబ్బాయి? అయితే మీ అబ్బాయిని వదిలిపెడతాం, తీసుకెళ్ళండి. ఆ రంగాచారి కూడా మా ఇంటి ఎదుటి వాడే అయ్యా, చాలా మంచివాడు పాపం, అతను కూడా విడిచిపెట్టి రా. వచ్చి బండి వద్దురా అలెగ్జాండర్, మనం కలిసి ప్రయాణం చేస్తే దెబ్బలాడుకోని కంటే ఎవరి త్రోవన వాళ్ళు వెళ్ళడం మంచిది అనుకుంటాం. అంటే ఇక్కడి నుంచి నీ దారి నీది, నా దారి నాది. రంగాచారి కూడా ఇంటికి వచ్చేశాడు, సంతోషం. వచ్చేసారా? వచ్చేసారా? మీరు అన్నట్టుగానే వచ్చేసారా? వచ్చేసారు. హారతి ఇచ్చి దండేసి లోపలికి తీసుకొచ్చి విసులు గారితో బాగా విసురు. ఈయన గారు ఉప్పు సత్యాగ్రహం చేసి జైలుకెళ్ళారు కదా, లేకపోతే రుబ్బురాయిలా ఎదిగిన కొడుకుని పట్టుకుని అత్తగారిదా నిలువుగారిదా అని తిట్టగానే సరిపోదు. ఇవాళ మన పరువు ప్రతిష్టలు ఎవరి వల్ల మంట కలిసిపోయాయో కాస్త ఆలోచించాలి. ఏమే చెల్లాయి, పెద్ద మనుషులు నడి రోడ్లో కాట్ల కుక్కలా దెబ్బలాడుకుని జరిపారవుతారా? మన తాతలు ఎవరైనా పోలీసుల చేత లాంటి దెబ్బలు తిన్నారా? ఏ అమ్మా,
మన తాతగారు ఎప్పుడైనా పోలీసులు చెప్పకూడదు అడిగించారా? ఎక్కడైనా కొడుకులు తప్పు చేసి జైలు పాలైతే తండ్రులు వినిపించడం చూసాం గాని, తండ్రులే తప్పు చేసి జైలు పాలైతే కొడుకులు హలో. మన పక్కింటి బాబు మనకెందుకు వచ్చింది? స్టేషన్ ఎలా అవసరం లేదు అన్నారు కాబట్టి ఆయన పోవాల్సి వచ్చింది. లేకపోతే ఏమైంది? నేను ఎప్పుడన్నా గ్రేట్. మీరు ఎక్కడ పుట్టారో ఎవరికి పుట్టారో తెలియదు కానీ యూఆర్ రియల్లీ గ్రేట్. మీరు విశాల ఉన్నాయి కాబట్టి వినిపించుకొచ్చారు. లేకపోతే మీ కొడుకు గారు వరంగల్ జైల్లో తాబాలు కొట్టు కూర్చున్నవారు, నా తండ్రి గారు రాజమండ్రి జైల్లో రాళ్ళు కొడుతూ కూర్చునేవాడు. ఈ అవధాన భరించలేక మన ఇద్దరం గుండెలు గీయించుని తలో మళ్ళా పడి ఉండేవాడు. అండి నేను గుండు గీయించుకోను కానీ రే మాధవ వస్తున్నా 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 ఒకసారి లోపలికి వస్తావా? చూసావా జూన్ లక్కడక ఎలా లొంగిపోయారు, ఎలా ఉంది మన ప్రతాపం. తారా వస్తున్నా వస్తున్నా. గుడ్డు వచ్చి పిల్లని వెక్కిరించిందని అయ్యో 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 అయ్యో